జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి ఇప్పటికే ఎన్డీఏ కూటమి భేటీ కూడా ముగిసిపోయింది కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం ఐమ్ విత్ ఎన్డీఏ అని చెప్పడం కూడా జరిగింది బట్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు కూటమి ఎందుకంటే క్లియర్ మ్యాండేట్ రాలేదు కదా ఏం జరుగుతుందో ఒక టెన్షన్ ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఏంటి అసలు బేసిక్గా సవాల్ ఏంటి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి సంబంధించి బేసికల్లీ ఈవెన్ మన వ్యూయర్స్ కావచ్చు లేకపోతే నేషనలిస్ట్ థింకర్స్ కావచ్చు అండ్ ఇంకోటి బీజేపీ పట్ల లేకపోతే సంఘ్ పట్ల ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించే వ్యక్తులు వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయినట్టుగా నిన్న కనిపించింది నిజానికి నిన్న చాలా మంది అదే మాట్లాడడము నాకు కూడా చాలామంది ఫోన్లు చేయడము అంటే అరే ఇక్కడ తప్పు అయిపోయింది ఇక్కడ ఏమైపోయింది చాలా మంది ఇంక అన్ని ఇంకా రంధ్రాన్వేషణ కూడా మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వచ్చాయని చెప్పి నిజానికి నరేంద్ర మోదీ గారు ఈ ఎలక్షన్స్లో ఆయన ఏమాత్రం ఫెయిల్ కాలేదు టూ ఎక్స్పెక్టేషన్ వల్ల మనకు అంటే బేసికల్లీ అర్థమైపోయి నేను ఎప్పుడు చాలా సార్లు ఈ ఈ మాట సార్లు అన్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే నరేంద్ర మోదీ గారికి ఏమైపోయిందంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అండ్ ప్రతిపక్షాలు బిల్డ్ చేసినటువంటి ఒక వాతావరణము అండ్ నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి ఏమైపోయిందంటే నరేంద్ర మోదీ గారికి ఏ ఎలక్షన్స్ అయినా ఏదైనా మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయినా అది నరేంద్ర మోదీ గారికి ఆపాదించి కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించినటువంటి పాత్రికేయ మిత్రులు పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలకు కూడా ఆపాదిస్తారేమో ఎక్కడన్నా అయితే గనక గుజరాత్ లో జరిగితే ఖచ్చితంగా బట్ అంటే ఎట్లా అయిపోయిందనంటే నరేంద్ర మోదీ గారికి నైంటీ మార్క్స్ కంటే తక్కువ ఒక ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి ఎగ్జామ్ లో మామూలుగా సాధారణంగా ముప్పై ఐదు మార్కులకు పాస్ ఉంటది బట్ నరేంద్ర మోదీ గారికి తొంభై కంటే తక్కువ మార్కులు వచ్చాయంటే ఆయన ఫెయిల్ అయినట్టే అదే రాహుల్ గాంధీ లేకపోతే మిగతా వీళ్ళందరికీ కూడా ముప్పై ఐదు మార్కులు వచ్చాయంటే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు రికార్డ్ సృష్టించినట్టుగా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇదే ఇదే జరుగుతోంది అనమాట ఆ మైండ్ సెట్ దేశంలో చాలా మందికి ఉంది అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు లేకపోతే మనం పెట్టుకున్న అంచనాల వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా వరకు ఈవెన్ నేను నేను కూడా యాక్చువల్లీ ఇంజనీరింగ్ టైమ్స్ లో సినిమాలు ఇవి చూసేవాళ్ళం కదా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా కొంచెం దగ్గరలో నడపకపోయినా కానీ ఫాల్ ఫ్లాప్ అనేస్తారు అదే సినిమా థియేటర్ లో నుంచి సినిమా మన టీవీలోకి వచ్చినప్పుడు మాత్రం అతుక్కుపోయి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు థియేటర్లో రిలీజ్లో ఫ్లే ఫెయిల్ అయిన సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు చాలా వరకు సాటిలైట్లో అంటే టీవీ ఛానళ్లలో ఎక్కువ మంది చూసేవి ఉంటాయి సో అంటే నా పాయింట్ ఏంటంటే అట్లా అని చెప్పి సినిమా పోయిందని కాదు ఇది కాదు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అప్ బార్ చార్ సో పార్ అన్నర్ చార్ సో పార్ ఆ టార్గెట్ చాలా పెద్దది అండ్ ఆ టార్గెట్ స్ట్రాటజిక్ గా చేశానని చెప్పి ఆయన్ని చెప్పారు కూడా మీకు ఒక సందర్భంలో ఆయన చెప్పారు అండ్ ఒకవేళ నిజంగా అప్కీబార్ చార్సోపార్ అయినట్టు అయితే గనక నిజంగా నాలుగు వందల సీట్లు గెలవగలుగుతున్నట్లయితే గనక ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కలుపుకొని పోయారు ఎందుకు నితీష్ కుమార్ గారిని ఎన్డిఏలోకి తీసుకున్నారు అవునా కదా అంటే ముందే అనుమానం ఉందా అంతే కదా సార్ ఇంకొకటి అండ్ నాలుగు వందల సీట్లు వస్తున్నాయి మనం సుస్థిరమైన ఒక క్లియర్ మెజారిటీ మనకు కనబడుతోంది అన్నప్పుడు మేము గ్లోబల్ వరండప్ లో కూడా చర్చించాం గిరిధర్ గారు నిన్న కూడా దాన్ని కోర్ట్ చేశారు గిరిధర్ గ్లోబల్ వరంప్ లో మామిడి గిరిధర్ గారు పదే పదే మేము అంటున్నాం ముందే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విపరీతంగా చేశారు మనకు చాలా ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా క్లియర్ చేశారు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఏ ఇబ్బంది రాకూడదు ఒకవేళ ఏమైనా జరిగినా కానీ దేశం ఇబ్బంది పడకూడదు అని ముందస్తుగానే ఆ ఊహించి ఆయన చాలా నిర్ణయాలు తీసేసుకున్నారు సో నరేంద్ర మోదీ గారికి ఈ నాలుగు వందల సీట్లకు తగ్గినాయి లేకపోతే మూడు వందల లోపలికి వచ్చాయి కాబట్టి ఆయన ఫెయిల్ అయిపోయాడు లేకపోతే ఆయనని అసలు తిరస్కరించారు ప్రజలు అనే ఆర్గ్యుమెంటే తప్పు మూడు టర్మ్స్ ఈ దేశం నిజానికి ముప్పై సంవత్సరాల తర్వాత సుమారు ముప్పై సంవత్సరం ఎనభైవ దశకంలో క్లియర్ మెజారిటీ వచ్చింది అని అంటే ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడం కేవలం ఎనభై దశకంలో లాస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లియర్ మెజారిటీ ఒక పార్టీకి రాలే రెండు వేల పద్నాలుగులో మాత్రమే నరేంద్ర మోదీ గారికి వచ్చింది రెండు వందల డెబ్బై రెండు మార్క్ దాటి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడం మ్యాజిక్ ఫిగర్ దాటిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది రెండు వేల పద్నాలుగులోనే అంతకుముందు పంతొమ్మిది ఎనభై ఐదు వరకు కూడా సబ్జెక్టు కరీక్షన్ రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో మాత్రమే వచ్చింది తర్వాత వరుసగా ఏర్పాటు మూడు టర్మ్స్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎలక్షన్స్ కెళ్ళి ప్రధానమంత్రిగా గెలిచి ప్రధానమంత్రిగా నిలబడ్డారు ఉన్నారు కన్సెక్యూటివ్ గా అంటే మూడు టర్మ్స్ కంటిన్యూస్ గా గెలిచిన ప్రధాని కేవలం జవహర్లాల్ నెహ్రూగా మాత్రమే అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర భారతంలో జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటికి ఇంకా అసలు పార్టీలు మిగతా పార్టీలు ఏం పెద్దగా లేవు అప్పుడు అంతా అపోజిషన్ లేదు మీడియా లేదు ఏమీ లేదు స్వాతంత్రోద్యమకారుడిగా నెహ్రూ గారికి ఉన్న పేరు ఇవన్నిటినీ బేస్ చేసుకుని ఒక పాజిటివ్ ఎలక్షన్స్ లో ఆయన గెలిచినవి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ ఒక కేవలం జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైంది ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారి కూడా సాధ్యం కాలేదు మధ్యలో ఆమె ఓటమి మళ్ళీ తర్వాత గెలిచారు ఒక ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఇయర్స్ పోయింది మళ్ళీ రాజీవ్ గాంధీ గారికి కూడా సాధ్యపడలేదు ఇంకే ప్రధానికి సాధ్యపడలేదు ఆ ఫీట్ ని నరేంద్ర మోదీ గారు అధిగమించారు ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా కష్టమైన పని ఆ రోజుకి ఈ రోజుకి చూడండి ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పార్టీలు ఉన్నాయండి ఒక్కో కులానికి ఒక పార్టీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఒక ప్రాంతానికి కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితమైనటువంటి పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి అండ్ ఓట్లను చీల్చడానికే క్యాండిడేట్లను నిలబెట్టిన సంస్కృతి వచ్చింది ఈ రోజు అంతా సోషల్ మీడియాలో ఇంకోటి ఇంకోటి ఎన్నో ప్రసార మాధ్యమాలు వచ్చాయి ప్రచారం తీరే మారిపోయింది ఇంతకు ముందున్న లెక్కలో అసలు ఒక సచ్చీలత లేకపోతే నిజాయితీ లేదు ఈరోజు డబ్బు ప్రభావం వచ్చింది మందు ప్రభావం వచ్చింది ఇన్ని అవకతవకలు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో సవాళ్ళ మధ్య నరేంద్ర మోదీ ఈ నంబర్ తీసుకొచ్చారండి అసలు దానికి నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలు నిజంగా భారతీయ జనతా పార్టీలో ఉంటారేమో అనిపిస్తుంది ఇక్కడ బీజేపీ ఒకవైపు ఇలా ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లే వచ్చాయి కాంగ్రెస్ పార్టీ జోష్ కనబడుతోంది ఎస్ మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారని బలంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ హౌ కెన్ హీ సే ఐ డోంట్ నో నిజానికి సార్ ఇప్పుడు మీరు చూస్తే ఇండియా అలయన్స్ లో ఉన్న ఎవరికి ట్రిపుల్ డిజిట్ రాలేదు అందరూ డబుల్ డిజిట్ లోనే ఉన్నారు కాంగ్రెస్ బట్ అందరూ కలిసి చెప్తున్నారు అంటే మోదీకి అయిపోయేదని అయిపోయారని రెండు వందల నలభై సీట్లు వచ్చాయి బీజేపీకి బట్ రెండు వందల నలభై సీట్లు వచ్చిన బీజేపీ ఏమో నైరాశ్యంలో కనబడుతోంది అదే తొంభై తొమ్మిది సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనందంగా ఉంది అటు ఏ సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు సీట్లు వచ్చే ఆనందంగా ఉంది ఇరవై తొమ్మిది సీట్లు వచ్చిన త్రిమూల్ తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఉంది అంటే దిస్ ఈస్ ప్రా అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మోదీ అపజయం కాదు ఇది మోదీని తిరస్కరించినట్టు కాదు ఎస్ బట్ ఒక్క పాయింట్ మాత్రం నిజం రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్కి తగ్గింది అంటే నేను ఆయన గ్రాఫ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చింది ఇప్పటి వరకు ఆయన కోలేషన్ గవర్నమెంట్ నడపలేదు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అండ్ సెంట్రల్ లోకి వచ్చిన తర్వాత కానీ ఈవెన్ ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా ప్రజలు ఆయనకు క్లియర్ మ్యాండేటే ఇచ్చారు సో ఒకటే పార్టీ తన పార్టీకి సంబంధించిన పూర్తి మ్యాజిక్ ఫిగర్ దాటిన క్లియర్ మెజారిటీ తోటి తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆ నిర్ణయాల్లో కొంత కొంత వెనక్కి తగ్గినట్టు కనిపించింది అంటే ఇప్పుడు రెండు వందల నలభై అంటే రెండు వందల డెబ్బై రెండు ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి రెండు వందల నలభై స్థానాలక వచ్చారంటే ముప్పై రెండు సీట్లు స్టార్ట్ అవుతోంది ఆ ముప్పై రెండు సీట్లు ఎన్డీఏ కూటమి పార్టీల నుంచి అందుతోంది అండ్ ఇవాళ మీరు అన్నట్టుగా మోదీ వెంటనే నరేంద్ర మోదీ గారు వెంటనే చంద్రబాబు గారు ఉన్నాను అని చాలా స్పష్టంగా చెప్పారు అండ్ నితీష్ కుమార్ గారు కూడా కనిపించారు ఎన్డీఏ మీటింగ్ జరిగింది అండ్ ఐఎమ్ విత్ ఎన్డీఏ అని చెప్పారు చాలా సో దట్ ఈస్ ద పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు